కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందర పడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు అనేది అడ్రసే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు? నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు అధ్యక్ష. సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి. మాకు అభ్యంతరం, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ అధ్యక్ష. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి వేయడు. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజులు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది. వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం. గౌరవ అధ్యక్ష, కేటీఆర్ గారు చెప్తా. గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. అధ్యక్ష, ప్రభుత్వం మారింది, ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యతంగా తీర్పిచ్చారు. మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం, ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, మీరున్న టైంలో గంజి సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళు యాడ్లేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను. చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా ఐటీడీ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిలో నుంచి నీళ్ళు తాగుతున్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తులను అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు. వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం, రివ్యూ చేస్తాం అధ్యక్ష. దయచేసి మీరు
మీరు చెప్పండి. ఎస్, మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం. మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి. మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు. మరి 10 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు. మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష, నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు. మీ వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. నిర్మాణ మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది, చెప్తా అవి కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళు నిరికిస్తాడు. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండి అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో 2 అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్. ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ. నాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలి మీరు. మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా సార్? తర్వాత చెప్పనండి సార్, మా రిప్లై అయిపోయింది, చెప్పనండి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు, అధ్యక్ష సార్, ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు, బ్రదర్ ప్లీజ్, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో, ఒక్క నిమిషం ఐఎమ్ ట్రయింగ్ టు అడ్వైజ్ యూ ప్లీజ్. నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నిమిషం. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష, కూర్చో. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా.